हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अंदर की श्रीरामनवमी शुभाकांक्षलु ई रोजु पुलिहोरनी ए विधंगा तयार चेयालो चूद्दामु मुंदुगा ओक 50 ग्रामुल चिंतपंडुनु तीसुकोनी ओकसारी नीळ्ळतो कडिगेसी चिंतपंडु मुनिगेंत वरकु नीळ्ळु वेसुकोनी ओक अरगंट सेपु नानबेट्टुकोवाली ఇలా ఒక అరగంట సేపు నానిన చింతపండుని మెత్తగా పిసికి గుజ్జు తీసుకోవాలి చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు ఎక్కువ నీళ్లు వేయకుండా చింతపండు గుజ్జు చిక్కగా వచ్చేలాగా తీసుకోవాలి ఈ విధంగా చింతపండు తొక్కేమీ రాకుండా ఇలా గుజ్జు మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పులు అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చసనగ పప్పు వేసుకొని వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా వేరుశనగ పప్పులు పచ్చసనగ పప్పు చింతపండు గుజ్జులో ఉడకటం వల్ల ఇవి పుల్లపుల్లగా తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి గాటు పెట్టి చింతపండు గుజ్జులో వేసి ఉడికించుకోవాలి ఇవి కూడా పులుసులో ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకొని చింతపండు గుజ్జు మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే నేను ఈ చింతపండు గుజ్జులో ఉప్పు కూడా వేసి ఉడికించాను నా దగ్గర వీడియో క్లిప్ మిస్ అయ్యింది మీరు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసి ఉడికించుకోండి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం మరొక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పులు అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చసనగ పప్పు 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ మినపప్పు ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ముందే వేయటం వల్ల మాడిపోతాయి కనుక ఇలా పప్పులు కొంచెం వేగినాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇందులోకి కొంచెం ఇంగు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ని ఒక గ్లాస్ రైస్ ని 2 గ్లాసులు వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి పొడిపొడిగా అయ్యేలాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఈ రైస్ లోకి మనం తయారు చేసుకున్న తాలింపుని అలాగే కొంచెం పసుపుని కూడా వేసి కలుపుకోవాలి ఇలా వేడివేడి అన్నంలో తాలింపు కొంచెం పసుపు వేసి కలుపుకోవడం వల్ల రైస్ మంచి కలర్ వస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి కలుపుకోవాలి ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు గాని పులుపు గాని సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అది కూడా క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్